అంతా చూస్తేనేమో అంతా హోర్ హోర్గా ప్రచారాలు అవి జరుగుతున్నాయి. సో వచ్చి కొంతమంది అబద్ధాలు చెప్తున్నారు. ప్రజలు అసలు ఇక్కడ నిజంగా వాస్తవానికి ఏం కోరుకుంటున్నారు, వాళ్ళకున్న సమస్యలు ఏంది, ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు? టీఆర్ఎస్ ఎమ్మెడే ఉన్నారన్నారు. ఎందుకు అట్లా, ఎందుకు కారణం ఏంది? టీఆర్ఎస్ ఎమ్మెడే ఉన్నారనంటే మిగతా సంక్షేమ పథకాలు అయితే అన్ని ఇక్కడ అందుతున్నాయి కాబట్టి ఈయన 4 ఇయర్స్ నుంచి ఇక్కడ ఈయన చేసింది ఏం లేదు. మళ్ళీ వచ్చేసి అక్కడ వచ్చిన వాళ్ళ మనుషులు ఉన్న వాళ్ళకు చూసుకొని వెళ్ళిపోతుండ్రు. వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ మందం చూసుకుంటు వాళ్ళకు వచ్చేసి వెళ్ళిపోయేదాన. ఇక్కడ మండలాల గురించి ఈ న్యూస్ గురించి ఆయన పట్టించుకుంది ఏం లేదు. కావాలనే ఆయన వచ్చేసి ఏదో ఒక మీడియాలో హల్చల్ చేసి జరసేపు వాళ్ళకు మీడియా వాళ్ళకు మేనేజ్ చేసుకొని పిల్లలకు ఇంత ఇంత వచ్చేసి వెళ్ళిపోయేది. ఈ ప్రస్తుతానికి ఆయన ఏం చేయదగాక లాస్ట్ ప్రజలలో ఎట్లా ఉంది ఇప్పుడు అంటే వీళ్ళ చూస్తుంటేనేమో హైప్ చాలా ఉంది కదా, గ్రౌండ్లో వెళ్తే ప్రజలు ఏమంటారు? మెయిన్ మేడం ఇప్పుడు ఆయన చేసేది ఏంటంటే మొత్తం అమౌంట్ డబ్బులు ఇచ్చి కొనాలనే ఫిక్స్ అయిపోయింది ఆయన. ఇప్పుడు మెయిన్ ఆయన పనే అది. పిల్లలకు చాలా మంది పిల్లలకు అదే మంది 5,000 10,000 ఫస్ట్ ఇచ్చేసి మరి అదేసి హైప్ చేస్తుండే అంతే తప్ప వాళ్ళకి ఓటు ఓడైతే అందరు పైసల కోసం ఆయన ఎమ్మడి పోతురు. వేసేది మాత్రం మొత్తం టీఆర్ఎస్కి అమౌంట్ బోటాబోటీ సమస్య లేదు. ఆయనకు 30% 70% టీఆర్ఎస్కే ఉంది ఇక్కడ కంపల్సరీ 100%. మరిగూడ మండలం అయితే 70% ఉంటుంది ఈ మండలంలో. ఏ పార్టీ గెలిచినా గానీ మమ్మల్ని ఎవరు గరిపులకు ఎవరు ఆదుకుంటలేరు, ఎవరైనా ఉన్నోళ్ళకే ఆదుకుంటారు. రైతు బంధు రైతు ఉన్నకే రైతు బంధువులు మాకు లేకనే కదా మేడం మేము అడిగేది. మాకు ఏది ఏది మాకు చాలా ఇబ్బందులు చేస్తారు కానీ లేనోళ్ళకి మాత్రం ఎవరికైతే ఏం పెడతలేదు. మరి ఎట్లా ఉంది మరి మరి ఎలక్షన్ మునుగోడు అభివృద్ధి కోసం ఈ ఎలక్షన్ తెచ్చినామంటున్నారు నువ్వేమనుకుంటున్నావు? మాకు గిరిజన బంధు ఇస్తా అన్నాడు, ఏదో ఏదో ఇస్తా అంటుండు, ఇస్తే ఆయనకే పెడతాం. ఎట్లుంది అంటే యూత్ ఏమనుకుంటున్నారు? జనరల్ గా గ్రౌండ్ లో అయితే కదా మరి యూత్ అంతా కూడా ఎటువైపు ఆలోచిస్తున్నారు? పరిస్థితి చూస్తే ఎటువైపు మొగ్గు కనిపిస్తుంది? టీఆర్ఎస్ వైపు. ఎందుకు అట్లా? పథకాలు బాగున్నాయి, ఎడ్యుకేషన్ బాగుంది, రోడ్లు బాగున్నాయి, అన్ని బాగున్నాయి, మాకు ఇంకా ప్రాజెక్ట్ కూడా అవుతుంది. సో దాని వల్ల టీఆర్ఎస్ కే ఎక్కువ మొగ్గు చూపిస్తుంది. అవునా? అంటే హైప్ చూస్తే వేరే పార్టీలకు కూడా కనిపిస్తుంది కదా? అంతేం లేదు, చూడనికే ఉంది. అంటే ఎట్లా ద్విముఖ పోటీ జరుగుతుందా లేకంటే త్రిముఖ పోటీ జరుగుతుందా? పోటీ ఎవరెవరి మధ్యలో అనుకుంటున్నారు? బీజేపీ టీఆర్ఎస్. బీజేపీ టీఆర్ఎస్ అంటే చాలా కష్టంగా బయటపడుతుందా? టీఆర్ఎస్ ఈజీగా బయటపడే అవకాశం ఉంది? ఉంటది. ఎట్లా అట్లా అందరు లోకం ఎట్లా నడుస్తా? లోకం అంటే అట్లా ఎట్లుంటది చెప్పు, నువ్వేమనుకుంటున్నావు? ఎందుకంటే మరి ఆయన ఏం ఇస్తుండో ఏం చేస్తుండో అట్లా అయితే అంటు. వస్తాయా నీకు పింఛన్? వస్తుందా? వస్తుంది. రైతు బంధు వస్తుందా? వస్తుంది. ఉందా? ఉన్నది. నీళ్ళు వస్తున్నాయా? నీళ్లు ఇంకా రాలే బాబు. మంచి నీళ్ళు వస్తున్నాయా? మంచి నీళ్ళు వస్తున్నాయి. కరెంట్ వస్తుందా? కరెంట్ కూడా వస్తుంది. ఓకే, అందుకే నేను టీఆర్ఎస్ అయితే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. అంటే ఎట్లా ఉంది పరిస్థితి? ఏదైతే అంటే ఎవరికి కొంచెం ఎడ్జ్ కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది? ఎవరికన్నది అయితే చెప్పలేము. అది ఓటు బ్యాలెట్ చెప్పలేము. అది ఏ పార్టీ అని కూడా చెప్పలేము. చెప్పలేని పరిస్థితి కూడా అంటే ద్విముఖ పోటీ నడుస్తుందా అంటే త్రిముఖ పోటీ? త్రిముఖ కాదు, త్రిముఖ పోటీలలో ముగ్గురు పోయి వేరే వాళ్ళు వచ్చినా ఆశ్చర్యం లేదు. కొత్తగానే ఉంది రాజకీయం, అలా ఉంది. ముగ్గురు పోయి ఇంకొకరు వచ్చారంటే కొబ్బరి కేపాల్ వస్తాడా? రావచ్చినా ఆశ్చర్యం లేదు. అది కేపాల్ ఏమి తక్కువ కాదు కదా, బిజినెస్ మైండెడ్. ఆయన ఒకప్పుడు ఎన్ని కంట్రీస్ తిరగలేదు. నేను ఒక పార్టీకి అభిమాని, కార్యకర్తనే, నేను తిరుగుతున్నావు అనే కానీ ఈ మూడు త్రింపుక పోరు అనేది మనం అనుకుంటున్నాము, జనాల నాడీలో అది లేదు కదా. డబ్బు వ్యవస్థ నడుస్తుంది అంటే సరే ఓకే, మీరు అంటున్నారు ఎటు చెప్పినా కష్టం అని చాలా మంది అనుకుంటుంటారు. కానీ కానీ ఒక మామూలుగా ఒక 18 నుంచి 35 లోపు చూసుకుంటే వీళ్ళు ఏం ఆలోచిస్తారు జనరల్గా? అంటే ఇప్పుడు ఒక ఊపు నడుస్తుంది, డబ్బులు ఇచ్చిన వాళ్ళ వైపు వేస్తారా లేదంటే కొంచెం ఆలోచన శక్తి ఉంటుందా? డబ్బు అనేది అసలు వాస్తవానికి అది మ్యాటర్ కాదండి. అది అది బయట నుంచి వస్తున్న న్యూసే కానీ ఇక్కడ ఉన్న మా ఓటర్ వ్యవస్థ కానీ మేము కార్యకర్తలమే కానీ మేము ఉన్న పార్టీ కార్యకర్తలమే కానీ మా దగ్గర డబ్బు అనే ప్రభావమే లేదు. మా వరకు అయితే లేదు. అది బయట మాకు తెలియదు. సో త్రిముఖ అంటే ఏదైనా ఉండొచ్చు, ఎవరైనా రావచ్చు. ఎవరైనా రావచ్చు. ఇది రాజకీయం కదా, చదరంగం కదా, చెప్పలేము కదా. మీరు చెప్పండి ఎట్లా ఉంది ముచ్చటం? టీఆర్ఎస్ కే మంచి ప్రొఫెషన్ ఉంది. ఎందుకు అనిపిస్తుంది అట్లానే? ఆయన ఏదో సొంత లాభం కోసం ఆయన వెళ్ళిపోయింది కానీ అయితే పబ్లిక్ గురించి ఆలోచించి ఆయన సొంత లాభం కాకుండా. అంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి విషయంలో ఆయన కాంట్రాక్ట్ కోసమే రాజీనామా చేసి ఎలక్షన్ కి తెచ్చిండని ప్రజలు అనుకుంటున్నారా? అవును,
ఖర్చు మొత్తం కాంట్రాక్ట్ కొరకే ఇల్లు ఎలక్షన్ వచ్చింది గానీ ఏదో ఆయన అవసరం లేదు ఫస్ట్ ఆయనకే గెలిపించాం మేము రాజగోపాల్ రెడ్డికి ఒక్క నాడన మా మరుడ మండలానికి వచ్చి చూసుకున్నాడు లేదు రాలే ఎప్పుడు ఎప్పుడు రాలేదు ఇవాళ ఓట్ల కోసం వస్తుంది మరి ఎవరు కోట్లే అని మీరే చెప్పండి నాకు అభిమానం ఉన్నోళ్ళకి వేయాలనా మరి ఇట్లా రాజీనామా చేసి మళ్ళీ ఆయనకి వేయాలనా చెప్పండి మేడం అభిమానం ఉన్నోళ్ళకే అంతే ఫస్ట్ ఆయనకే గెలిపించినాం మాకైతే ఏ ఏ సౌకర్యాలు చేయలే ఆ చెరువు అట్నే ఉంది మా రైతు బాధలు అట్నే ఉన్నాయి మాకు ఏది లేదు ఇప్పుడు పత్తి చీరాల పోతే మొత్తం పురిగే ఉంది ఆ బాధ ఎవరు తప్పించుకుంటారు కేసీఆర్ అన్న ఒక 10,000 రూపాయలు ఏదో సాయం చేస్తుంది ఈయన ఇంతవరకు మాకు రూపాయ కూడా సాయం చేయాలి కానీ ఇప్పుడు చెప్తున్నారు కదా మేము కేంద్రం నుంచి నిధులు తెస్తాము 3,000 రూపాయల పింఛన్ ఇస్తాము అసలుకి పెద్దమనిషి ఒక మాట అడితే చెప్పు అసలు ఇక్కడ ఫ్లోరైడ్ నీళ్లు ఫ్లోరైడ్ పోవడానికి బీజేపీ పార్టీ నీళ్లు ఇచ్చింది అప్పుడు ఇయ్యలే మరి మన్న వచ్చి చెప్తున్నాడు కదా ఆ పార్టీ ప్రెసిడెంట్ నేను చెప్పేది అదే కదా మేడం బీజేపీ పార్టీ మాకు ఇంతవరకు ఒక రూపాయ పన్స్ కూడా రాలేదు మా మున్నగోడు మా అది మా 7 మండలాలకు ఒక్క రూపాయ రాలే ఆ చెరువు అట్నే ఉంది ఆ కాలువలు అట్నే ఉన్నాయి అయితే జనాలు మరే ఆలోచిస్తారంటవా ఇది అంటే ఏం జరిగింది అంటే మునుగోడు ప్రజలు కూడా ఉన్న దాంట్లో నల్గొండ జిల్లా ప్రజలు తెలివి కళ్ళు అందులో మునుగోడోలు చాలా తెలివి కళ్ళు అంటుంటారు కదా ఇంత ఆలోచన చేస్తారంటవా చాలా మంది ఇప్పుడు నీళ్ళ అమ్మ చాలా చేయాలంటే ఇప్పుడు కేసీఆర్ కుస్కూడ ప్రభాకర్ రెడ్డి గెలిపిస్తేనే మా పనులన్నీ అవుతాయి అంతే అంతే మరి ఎట్లా గెలిచే మానవత్వం ఉంటే ఆయనకి అల్లే కూడా సప్లాన్ రూపాయలు అంతే అంతే మళ్ళా రాజకోట రాజగోపాల్ రెడ్డి గెలిపించాం అనుకో మళ్ళా అది అట్నే ఉంటది బీజేపీ ఇచ్చిన బియ్యము బీజేపీ ఇచ్చిన పప్పు బీజేపీలో వాడు ఉన్న మొత్తం గింజలు ధాన్యాలు నీళ్లు వాటర్ మొత్తం వాయిన ఇవ్వచ్చు అందరి జనాలకే దేశానికే గుర్తు ఓటు వేసుకోపోయినాడే తెల్లారి కూడా రాలేదు అదే గెలిచిన అక్కడనే ఉన్నాడు ఇవాళ దాకా జాడగలేడా ఏం చేస్తాడు వాడు ఏం లేదు మేడం ఆయనకు మా ఇష్టం లేదు ఇష్టం లేదు బస్ ఏకే ఒకటి మాట బస్ అసలు మళ్ళీ కనపడలే ఎప్పుడు ఇక కనపడలే కనపడితే మరి అంత ఉండుకో మనకు పానం పానానికి పానం ఇచ్చుడు పాపం వచ్చిండుగా అప్పుడు కూడా తమాం లేనికి మేడం దున్నుకొని తినడానికి భూమి లేదు ఏదో పరంపోగు బూరంపోగు ఇస్తారని చెప్పి ధన 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 మన ఎమ్మెల్యే కావాలని చెప్పి దాని దాని ఓటు వేసినాం గెలిపించినాం అప్పటిదాకా కొంచెం ఒక కొండ్ర అన్న ఒక గొర్రె పిల్ల మెసిన దానికన్నా ఇప్పించినా మాకు భూమి లేదు లేదు మేడం లేదు సో మీకు అయితే ఒక స్పష్టత ఉంది ఎవరికి వేయాలి ఏం చేయాలి ఓటు అనేది అవును మేడం ఆయనకి అసలు మా చేయికి పోనీ పోదాడు ఏళ్ళు పోదు అంతే ఆయన జరిగింది సాయం చేసిన ఉంటే ఏళ్ళు కాదు ఆయన మరి ఎవరు తిన్నారు మరి వీళ్ళకి ఎంత తిన్నారు మరి వీళ్ళందరు తినొచ్చు తినారా మీరు కుండటి ఎట్లా ఉంది పరిస్థితి అంటే జోరుగా ప్రచారాలు జరుగుతున్నాయి అంటే ఒక హైప్ క్రియేషన్ అయింది ఎట్లా ఉంది పరిస్థితి చూస్తే మునుగోడు నియోజకవర్గం కావచ్చు ఈ మరి కూడా మండలం కావచ్చు ఎట్లా ఉంది మునుగోడులో ప్రజలు చాలా బాధపడుతున్నారు రాజగోపాల్ రెడ్డిని గెలిపించింది ఇప్పటి వరకు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది తెరాసను గెలిపిస్తే అభివృద్ధి అనేది సాగుతా అనేది ప్రజల భావన మా భావన ఒకవైపు వాళ్ళు కూడా చెప్తున్నారు కదా మేము కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తాము మేము బాగా చేస్తాము 3,000 రూపాయల పింఛన్ ఇస్తాము 1,000 కోట్ల బడ్జెట్ నేను తీసుకుంటాను కేంద్రం నుంచి 3,000 నుంచి పింఛన్ గుజరాత్ లో ఇస్తుర్రా 3,000 వేరే రాష్ట్రాల పరిపాలిస్తుంది దేశంలో 19 రాష్ట్రాల్లో సుమారు బీజేపీ పరిపాలిస్తుంది అక్కడ ఇస్తుందా ఓన్లీ కేసీఆర్ ప్రభుత్వమే తెలంగాణ రాష్ట్రంలో ఇస్తుంది తెలంగాణ ప్రజలకే కట్టుబడి ఉన్నాం టీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నాం ఇక్కడ మాట్లాడిపోయిన మాటలు చూస్తే ఎట్లున్నాయి మొన్న వచ్చేసి పాత రాష్ట్ర అధ్యక్షుడు వచ్చి అన్ని మేమే చేసినాము ఫ్లోరైడ్ కూడా మేమే ధరలు కొట్టినాము వాజ్పేయి కాలంలో అని చెప్తున్నాడు కదా మరి ఇక్కడ ప్రజలుగా మీరేమనుకుంటున్నారు బండి సంజయ్కి అక్కడ ఉన్న స్థానంలో ఆయనకి వెళ్తాడా అని తెలుసుకోరు ఫస్ట్ అక్కడ ఉన్న ఎంపీ స్థానంలో ఆయన మరలా గెలుతాడా అని తెలుసుకోరు క్లారిటీ తెలుసుకోరు ఆయన కౌన్సిలర్ కూడా గెలవడం మళ్ళీ నా స్థానం నాకు తెలిసి ఆ స్థానం నాకు మాకు తెలుసు క్లారిటీ అవగాహన ఉంది సబ్జెక్ట్ ఉంది అండి ఇప్పుడు ఓవరాల్ గా ఎటు ఎడ్జ్ అనిపిస్తుంది చెప్పండి అంటే గ్రౌండ్ లో టీఆర్ఎస్ పార్టీకి 20,000 నుంచి 30,000 మెజారిటీ వస్తుందమ్మా కన్ఫర్మ్ గా
కన్ఫర్మ్ గా టిఆర్ఎస్ పార్టీకి ప్రభాకర్ రెడ్డి 20,000 నుంచి 30,000 మెజారిటీతో భారీ మెజారిటీతో గెలుస్తున్నాడు. కానీ పైసలు ఎక్కువ ఇస్తారు, పైసల వల్ల ఏ మాత్రం మారే అవకాశం, పైసల వల్ల ఏమనుకుంటున్నారు? ఈ రోజులు రాజగోపాల్ రెడ్డి అవినీతికి సంపాదించిన సొమ్ము ప్రజల సొమ్మే తినని, కానీ ఓటు మాత్రం టిఆర్ఎస్ కి ఇస్తా. పెద్ద మనిషి ఏ ఊరు? ఏ ఊరు? రామరెడ్డిపల్లి. రామరెడ్డిపల్లి. ఏం పేరు? లక్ష్మి. లక్ష్మయ్య ఎట్లా ఉంది? పెన్షన్ వస్తుందా నీకు? ఆ పెన్షన్ వస్తుందా? భూముందా? లే, 3 ఎకరాలు. రైతు బంధు వస్తుందా? ఆ సరే, మరి ఎలక్షన్లు వచ్చినాయి, చూస్తున్నావు హడావుడు అంతా కార్లలో వస్తున్నారు పోతున్నారు కదా. అంటే ఎట్లయితే మంచిగా ఉంటది అనుకుంటున్నావు? రేపు ఓటు వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేస్తాం తల్లి? ఓటు వచ్చినప్పుడు దేని మీద చేయిపోతుంది? అట్లెట్లు దేనికైనా అంటే ఓటు అంటే చాలా మంది ఉంటారు, అట్లెట్లు చెప్తావు కానీ చాలా మంది లెక్కల నేను ఓట్లు ఆడ వేపించుకుంటే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కానీ నువ్వు ఆడి పోయినాక అంటే ఏది నచ్చుతుంది నొక్కుతావు? ఏం నచ్చుతుంది అప్పుడు నీకు? నాకు ఏది నచ్చుతుంది అంతేనా? పైసలు బాగిస్తావు అంటారు కదా, మరి పైసలు తీసుకొని ఇస్తావా? పైసలు పైసలు తీసుకొని పైసలు ఇస్తలేరు, గుడమ్మ పోస్తలేరు నీకైతే ఒక తెలివి ఉంటది కదా, ఓటు ఫలానోలకి వేయాలి అనేది. ఎవరైతే మంచిగా ఉంటది, ఎవరైతే మంచిగా ఎక్కడ చెప్పినా కష్టం, నీకు బాధపడతావు నేను బాధపడతా. నువ్వు ఎట్టన్నాయి గానీ ఎట్లుంది పరిస్థితి చూస్తే ఎటు మొగ్గు కనపడుతుంది? మొగ్గటి చెప్పలేను తల్లి, ఇంతమంది చెప్పిన బేకారీ నేను మస్కూజ్ చేస్తా.